తెలుగుదేశం పార్టీ నేతల బినామీల భూముల మీద సిబిఐ ఎంక్వైరీకి సిద్ధపడుతున్న మీరు వైసీపీకి చెందిన నేతల మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వేయమంటే సిద్ధంగా ఉంటారా? మీరు ఆధారాలు లేకుండా ఊరికి గుడ్డ కలిసి మొహాన్ వేసేసి ఇదిగో ఇక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ కూడా జరిగిందంటే పచ్చ కామర్లు వచ్చినాడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టు ఉండొచ్చున్నప్పుడు శేఖర్ గారు కొనుక్కోవచ్చు, వెంకటరెడ్డి కొనుక్కోవచ్చు, ఇంకొకరు కొనుక్కోవచ్చు. అది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదు. రెండో అంశం విశాఖపట్నానికి సంబంధించి ఆల్రెడీ అక్కడ విజయనగరం దాకా భోగాపురం ఎయిర్పోర్ట్ అప్పుడే ఆల్రెడీ ల్యాండ్లన్నీ విపరీతం కాస్ట్లు పెరిగిపోయాయి. నేను ఇందాక అడిగిన ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను, దానికి మీరు కరెక్ట్గా సమాధానం చెప్పలేదు. అమరావతి రైతుల ఆందోళన చూసి భయపడే జగన్ గారి ప్రకటనను వాయిదా వేశారా? మేము ఈరోజు అమరావతిలో అసలు ఏమి ఉండలేదని చెప్పట్లేదు. అమరావతిలో కూడా ఉంటాయి, అమరావతి ఏమేమి ఉండాలని నివేదిక ఇచ్చినప్పుడు చెప్తాం. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇది ఎందుకు ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చింది? ముందు దీని ప్రస్తావన ఇప్పుడు రాలేదే. ఇక్కడ శేఖర్ గారు, ఒక్కటి ప్రజలకు కూడా క్లారిటీగా తెలియాల్సిన అవసరం ఉంది, దాన్ని కొద్దిగా మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం దాని గురించి. ఈ మధ్యలో మళ్ళీ మరో రెండు కమిటీలు తెర మీదకు తీసుకురావడానికి ఎలాంటి రాజకీయ వ్యూహంగా చూడాలి? అవి అసలు అవసరం అంటారా? అమరావతి ప్రాంత రైతులు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందరు రైతులు మాకు ముఖ్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజలు మాకు ముఖ్యం. ఇది కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకి, రాజకీయాలకి అతీతంగా నడుస్తున్న పారదర్శక ప్రభుత్వం అన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాం. అది ఇక్కడ జరిగింది కాబట్టి ఈ నెల రోజుల గ్యాప్లో విశాఖలో రియల్ ఎస్టేట్ని పెంచి పోషించట్లేదా మీ పార్టీ? శేఖర్ గారు, ఇక్కడ ఒక విషయం గమనించాలి. మేము ఎప్పుడైతే ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పి 2015 సంవత్సరంలో వీళ్ళు ఎప్పుడైతే ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించిన భూముల విషయంలో మేము మొదటి నుంచి అప్పటి నుంచే చెప్తా ఉన్నాం. కానీ గతంలో మోడీ గారు అమరావతి వచ్చి ఆయన భూమి పూజ చేయడం జరిగింది, మట్టి తీసుకొచ్చేసారు, ఇటుక వేశారు, అదంతా అయిపోయింది. ఇప్పుడు ఆయన నిర్ణయం తొంగలో తొక్కినట్టు కదా, ఇలాంటి టైంలో మీకు ఎలాంటి సపోర్ట్ వస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా కేంద్రం సపోర్ట్ అవసరం. మన విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం రాజధానికి సంబంధించి పూర్తిగా కేంద్రమే డెవలప్ చేసి ఇవ్వాలని కూడా మన విభజన చట్టంలో ఉంది. మేజర్ పాయింట్ ఒకటే, క్యాపిటల్ ఎక్కడ, అంతే పరిపాలన ఎక్కడి నుంచి జరగబోతోంది అనేది ఒక మేజర్ పాయింట్. అక్కడ హెరిటేజ్ సంస్థ 8 ఎకరాలు ఏ విధంగా 8 లక్షలకు కొంది, ఆ కంతే తర్వాత మళ్ళీ సెప్టెంబర్లో ఏ విధంగా హెరిటేజ్ సంస్థ మళ్ళీ అక్కడ కొంది, ఈ కొన్న ప్రాంతం ఎందుకు ల్యాండ్ పూలింగ్లోకి వెళ్ళలేదు, ఎందుకు సిఆర్డీ ఎలిమెంట్స్ మీరన్న సీడ్ క్యాపిటల్ ప్రాంతంలోకి దాన్ని వెళ్ళలేదు. ఏ అమరావతి ప్రాంతంలో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అమరావతి ప్రాంతంలో భూ కుంభకోణాలు జరిగాయి, అమరావతిని పూర్తిగా భ్రమరావతి చేసేశారని చెప్పి అమరావతి మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని లెటర్ రాసింది ఇదే అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారని గుర్తుపెట్టుకోవాలి మేము. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.